గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు చాప్టర్ అండి కెమికల్ కైనెటిక్స్. ఇందులో రేట్ లా, రేట్ కాన్స్టెంట్ అన్న కొలిచేదని చెప్పుకున్నాం. ఈరోజు మనము రేటు, రేట్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఒక రేటు, అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా మారుతున్నాయి అది రేట్ అంటే. ఇప్పుడు కూడా రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా మారాలి అన్నప్పుడు టీ నాటికులు జీరో కావాలండి, అంటే టైం జీరోతో ఏ పని చేయలేము. టీ నాటికులు జీరో అన్నప్పుడే, టీ నాటికులు జీరో అన్నప్పుడే రియాక్టెన్స్ ప్రొడక్ట్స్గా మారుతాయి. ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ అపీరెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ ఎన్ని పోనీయో కనిపించకుండా అన్ని ఫామ్ అవ్వాలి. మరొకసారి రియాక్టెన్స్ ప్రొడక్ట్స్ మనకి బ్యాలెన్స్ అవ్వాలండి. ఇక్కడ ఎన్ని తగ్గినయో అన్ని ఫామ్ అవ్వాలి, లేదా ఎంత తగ్గిందో కాన్సన్ట్రేషన్ అంత ఫామ్ అవ్వాలి. అదే ఇక్కడ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ అపీరెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, అది మ్యాండేటరీ బేసిక్ పాయింట్ అండి. దాన్ని మనము డెల్టా టీ ఆఫ్ ఆర్ అలా నచ్చండి, పైన అలా చెప్పకుండా ఎలాగా డెల్టా టీ పి. ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి. మైనస్ తగ్గుతూ ఉంటాయి, ప్లస్ పెరుగుతూ ఉంటాయి, అది చూసుకోండి. ఇక్కడ టీ అంటే టైం అండి, టైంతో పాటు రియాక్టెన్స్ మారుతున్నాయి. టైం పెరిగితే ఆర్ తగ్గుతుంది, టైం పెరిగితే ఆర్ పెరుగుతుంది. రియాక్టెన్స్ తగ్గుతాయి, ప్రొడక్ట్స్ పెరుగుతాయి, అది చూసుకోండి. సారీ, ఇవి తగ్గుతున్నాయి, ఇవి పెరుగుతున్నాయి. ఇప్పుడు టీ నాటికల్ జీరో, టీ జీరో అనుకోండి, ఏం ఫామ్ అవ్వు, ఇది జీరో, ఇది ఇవి ఉంటాయి, ఇవి ఫామ్ అవ్వు. టీ నాటికల్ జీరో అన్నప్పుడే టీ ఈక్వల్ టు టీ నాటికల్ జీరో అన్నప్పుడే డెల్టా టీ ఆర్ ఈక్వల్ టు dB/dt ఆఫ్ p అవుతుంది అనమాట అండి. ఇది మైనస్, మీనింగ్ డిక్రీజ్ అవ్వడం, ఇంక ఇది డిసపరెన్స్. ప్లస్ ఫామ్ అవడం, అలా చూసుకోండి. ఒక ఎగ్జాంపుల్ వేస్తున్నాను, N2+O2 గేవ్స్ 2NO. చూడండి, దీన్ని రీడ్ చెప్పడం మనం ఇక్కడ, మనకి N2 కదండి, అందువల్ల ఒకసారి దీని రేట్ అండి, నంబర్ ఆఫ్ మోల్స్ 1 ఉన్నాయి ఇక్కడ. dB/dt ఆఫ్ N2 ఇలా మొత్తం మైనస్ తీసుకోండి, ఈక్వల్ టు డెల్టా టీ ఆఫ్ O2, ఇది మైనస్ అన్న, ఈక్వల్ టు ప్లస్. ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఉంటే రెసిప్రోకల్ వేసుకోవాలి. ఇక్కడ 2 ఉందండి, 2 నంబర్ ఉంది, 2 నంబర్ను 1/2 వేసుకోవాలి, 1/2 డెల్టా టీ ఇంటూ NO. మరొకసారి, దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, దీని యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ తగ్గేది ఈక్వల్ టు పెరిగేది, తగ్గడం మైనస్, పెరగడం ప్లస్ ఇండికేట్ అండి. నంబర్ ఆఫ్ మోల్స్ 2 ఉంది కదా, ఆఫ్ వేసాను, అలా అర్థం చేసుకోండి. మనం నంబర్ ఆఫ్ మోల్స్ని రెసిప్రోకల్ వేసుకోవాలి. ఇంకో రియాక్షన్ వేస్తాను, అది ఫాలో అవ్వండి. ఇదిగో ఎగ్జాంపుల్ 2, N2+3H2 గివ్స్ రైజ్ టు 2NH3, అమ్మోనియా ఫామ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం డెల్టా వేయచ్చు, డి వేయచ్చు డీ కూడా వేయచ్చు. dB/dt ఆఫ్ N2 టోటల్ మైనస్ ఈక్వల్ టు dB/dt ఆఫ్ H2. ఇక్కడ ఒకసారి ఆగండి, కొద్దిగా వేస్తే ఇక్కడ మైనస్ వేసుకోండి, అలా 3 కదా, 1/2 వేసుకోవాలండి. రా మరొకసారి
త్రీ మోల్ ఉంది కదా, 1/3. వన్ అంటే ఇంకేమీ వేయక్కర్లేదండి, రెసిప్రోకల్ వేసుకోవాలి, నంబర్ మళ్ళీ చెప్పాను. త్రీ మోల్ ఉందిగా ఉన్నప్పుడు 1/3, 1/1, దట్ ఈక్వల్ టు ఇక నన్ను 1/2 ప్లస్ 1/2 dB/dt ఆఫ్ అమోనియా. మరొకసారి ఇది తగ్గడం, ఇది తగ్గడం, ఇది పెరగడం, త్రీ ఆర్ ఈక్వల్. మరొకసారి ఇది డిక్రీజింగ్, ఇది డిక్రీజింగ్ అంటే మైనస్ మైనస్ డిక్రీజింగ్. 1 మోల్ కదా 1/1, 3 కదా 1/3, 2 కదా 1/2, ఆ విధంగా వేసుకోవాలి. అలాగే ఎగ్జాంపుల్ 3 ఇంకోటి చెయ్యండి, 5 మోల్ ఆఫ్ బిఆర్ మైనస్ ప్లస్ బిఆర్ ఓ 3 మైనస్ గివ్స్ 3 బిఆర్ 2 ప్లస్ 3 మోల్ వాటర్. దీనికి ట్రై చేయండి ఇదే విధానంలో. ఇదిగోండి 1/5 ఆఫ్ dB/dt బిఆర్ మైనస్, మొత్తం మైనస్ పెట్టండి, ఈక్వల్ టు dB/dt ఆఫ్ బిఆర్ ఓ 3 మైనస్, ఇక్కడ మైనస్, దట్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ dB/dt బిఆర్ 2, దట్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ dB/dt H2O. అది రాసుకోండి. ఆ మూడు ఒకే విధంగా మీకు రాశాను, అమ్మోనియా ఫార్మేషన్, అలా బిఆర్ మైనస్ బిఆర్ 3 మైనస్ గివ్స్ బిఆర్ 2 బ్రోమిన్ ఫార్మేషన్. దేనికన్నా మనం ఇలాగే రాసుకోవాలండి, నెక్స్ట్ చూడండి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. ఒకటి నేచర్ ఆఫ్ రియాక్టెన్స్, రెండు కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్, రేట్ ఆఫ్ రియాక్షన్ త్రీ టెంపరేచర్, ఫోర్ కెటలిస్ట్. చూడండి ఇవి పెరిగితే రేట్ పెరుగుతుంది. అదే రియాక్టెన్స్ అంటే అయానిక్ బాండా కోవలెంటా తీసుకోవాలన్నమాటండి. అయానిక్ అంటే రేట్ ఫాస్ట్, కోవలెంట్ స్లో. అయానిక్ ఫాస్ట్, కోవలెంట్ స్లో. ఇది పెరిగితే రేట్ పెరుగుతుంది, ఇది పెరిగితే రేట్ పెరుగుతుంది, ఇది పెరిగినా రేట్ పెరుగుతుందండి. అంటే తొందరగా జరుగుతుంది రియాక్షన్. ఈ నాలుగు ఫ్యాక్టర్స్ అండి రేట్ ఆఫ్ రియాక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయండి. అందులో ఒకటి తర్వాత అండి, టీ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఒక పాయింట్ రాసుకోండి, ఎవ్రీ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్కి, ఎవ్రీ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్కి రేట్ అండి డబల్ అవుతుందండి. రేట్ ఈజ్ డబల్డ్. సో డోంట్ ఫర్గెట్. అంటే కొన్ని బుక్లో 2 or 3 అంటున్నారు, మీ ఇష్టం, అది ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట. 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ, ఇక్కడ 2 వాడుతున్నామండి. మరొకసారి
టెన్ డిగ్రీ టెంపరేచర్ రేజ్ అయితే రేట్ ఎంత అవుతుందండి? 10 పెరగదండి, డబల్ అవుతుంది రేటు, డబల్ రేట్. ఆర్ 3 డ్యామ్స్ అంటే 2 కానీ 3 కానీ మధ్యలో కానీ ఉంటుంది. ఎక్కువగా 2 వాడుతున్నామండి. ఎక్కువగా స్టేట్మెంట్ డబల్ చెప్తున్నాడు, ఫార్ములా 2 ఆర్ 3 అంటున్నాడు. అది అసలు మర్చిపోద్దు మీరు. తర్వాత తర్వాత అరీనియస్ ఈక్వేషన్ అని రాసుకోండి. సరే, మనకి ఇంపార్టెంట్ ఇది అరీనియస్ ఈక్వేషన్. ఇందులో మనకి చూడండి, ఇక్కడ ఒకటి ఇస్తాను మీకు, కే ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ది ఫర్ ఆఫ్ ఈఏ బై ఆర్టి. అదండి, కే ఈక్వల్ టు ఏ ది ఫర్ ఆఫ్ ఏ ఇంటూ ఈఏ బై ఆర్టి. ఇక్కడ రాసుకోండి, ఏ అర్హీనియస్ ఫ్యాక్టర్. ఏ అర్హీనియస్ ఫ్యాక్టర్ అనుకుంటే మనం దీన్ని రియాక్షన్ని రివర్స్ చేస్తేనండి, ఎల్ఎన్ కే ఈక్వల్ టు ఈఏ బై ఆర్టీ ప్లస్ ఎలా ఏ అవుతుందండి. లేదా లాగ్లో మారిస్తే లాగ్ కే ఈక్వల్ టు ఈఏ బై 2.303 ఆర్టీ ప్లస్ లాగ్ ఏ అవుతుంది. దీన్నే మనం ఇంకా మాడిఫై చేస్తే ప్రాబ్లం కోసము లాగ్ K2/K1 ఈక్వల్ టు ఈఏ బై 2.303 ఆర్ ఇంటూ (1/T1 - 1/T2) అవుతుందండి. అలా చేసుకోండి. ఇక్కడ గ్రాఫ్ వేస్తాను, గ్రాఫ్ కూడా డ్రా చేసుకోండి. గ్రాఫ్ 1/T ln K తీసుకుంటే చూడండి, స్లోప్ EA/R ఇంటర్సెప్ట్ ఎలా అని ఏ రాసుకోండి. ఇంటర్సెప్ట్ మరొకసారి ఈ గ్రాఫ్ కి ఎన్ని అడుగుతారండి, ఇదేమో ఎలా అని ఏ ఇంటర్సెప్ట్ స్లోప్ EA/R అంటే ఇదే ఫాంగ్ EA/R సోప్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఎలా అని ఏ లాగ్ ఏ. ఇదిగోండి, ఇది ఇంటర్సెప్ట్, ఇది స్లోప్ అండి. మరొకసారి దీని మీద ఎక్కువ నేను ప్రాబ్లమ్స్, కే ఈక్వల్ టు ఏ ఇటు ది పవర్ ఆఫ్ ఏ మైనస్ ఏ బై ఆర్టీ, ఆర్ గ్యాస్ కాన్స్టెంట్, టీ టెంపరేచర్, ఏ యాక్టివ్ ఎనర్జీ, ఇది అరేంజ్ ఫ్యాక్టర్, కే రేడ్ కాన్స్టెంట్, ఎల్ఎన్ నేచురల్ లాగరిథమ్, లాగ్ లాగరిథమ్స్. లాగరిథమ్లో మార్చుకుంటే ఇక్కడ 2.303 వేసుకోవాలి ఆర్టీ. ఇక్కడ టీని వేసుకుంటే 1/T1 - 1/T2 log K2/K1. మనకి ఈ ఫార్ములా బేసికల్గా ఎక్కువ ఇస్తాం మనకు ప్రాబ్లమ్స్, ఫార్ములా కానీ ఫార్ములా బేస్డ్ కానీ ఈ చాప్టర్లో ఎక్కువ వచ్చేది ఈ ఫార్ములా బేస్డ్. ఇక్కడ గ్రాఫ్ ఇస్తే కనుక ఈ పాయింట్ ఇంటర్సెప్ట్ ఎలాని ఏ, మధ్యలో స్లోప్ EA/R, ఈ రెండు అడుగుతున్నారండి, స్లోప్ ఎంత EA/R, ఇంటర్సెప్ట్ ఎంత ఎలాని ఏ, రెండు కావాలి మనకి గ్రాఫ్ ఇస్తే. లేదా ఈ ఫార్ములా అడుగుతారు, లేదా ఈ ఫార్ములా మీద ప్రాబ్లం అడుగుతున్నారు, అది చూసుకోండి మనకి ఇంపార్టెంట్ అయ్యి. ఇప్పుడు చూడండి, రాసుకోండి, రేట్ లా
చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి ఎలా ఏది ఫామ్ అయిందనుకోండి, మనం రేట్ రాయాలంటే రేటు ప్రొపోర్షనల్ టు ఏ అండ్ బి అండి. ఇది పావాలంటే చూడండి, టేక్ వన్ కాన్స్టెంట్ ఈక్వల్ టు కే ఇంటూ ఏబి. ఈ రేట్ అండి, ఇది ఇది రేటు, రేట్ లా ఇదండి. కే కే అంటే రేట్ కాన్స్టెంట్, రేట్ లా వేరు, రేట్ కాన్స్టెంట్ వేరండి. ఇది రేట్ కాన్స్టెంట్ కే, కే అంటే రేట్ కాన్స్టెంట్. ఆ మధ్య పక్కన అక్కడ రాసుకోండి, కే రేట్ కాన్స్టెంట్. దాని యూనిట్స్ ఉంటాయండి, మనకు కావాలవి ఆ ఫార్ములా రాసుకోండి. అది ఎల్ ఎన్ మైనస్ వన్ మోల్ వన్ మైనస్ ఎన్ ఎస్ మైనస్ వన్. మరొకసారి నాన్న, కే అంటే రేట్ కాన్స్టెంట్, కే మీన్స్ రేట్ కాన్స్టెంట్, వినండి. ఆ యూనిట్స్ ఎలా ఉంటాయండి, ఎల్ ఎన్ మైనస్ వన్ మోల్ వన్ మైనస్ ఎన్ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ ఎన్ అనేది మీకు ఇండికేట్ చేస్తున్నా, జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ అలా పెట్టుకోవాలండి. అర్థమవుతుందా, ఎన్ అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ అనుకోండి, ఎన్ వన్ పెట్టుకోండి వచ్చేస్తుంది, సెకండ్ ఆర్డర్ టూ టూ పెట్టుకోండి. మీరు ఎక్కడ దీన్ని మర్చిపోవచ్చు. అప్పుడు ఏం చెప్పిన, ఎల్ ఎన్ మైనస్ వన్ మూల్ వన్ మైనస్ ఎన్, ఎల్కేమో ఎన్ మైనస్ వన్ మూల్కేమో వన్ మైనస్ ఎన్, ఎల్ఎన్ గుర్తుంచుకోండి చాలు. అంటే ఎల్ఎన్ అంటే అర్థమేంటి, న్యాచురల్ లాగర్థ్యం, ఎల్కి ఎన్ ఉండాలి, ఐడియా ఉంచుకోండి చాలు. అర్థమైందా, ఎల్ ఎన్ మైనస్ వన్ మూల్ వన్ మైనస్ ఎన్. ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వస్తే కనుక ఎల్ఎన్ న్యాచురల్ లాగర్థం ఎల్ఎన్ అంటే, అప్పుడు ఎల్కి ఎన్ కావాలి, ఎన్ మైనస్ వన్ వన్ మైనస్ ఎన్ ఆపోజిట్. సెకండ్ ఈజీ, అది ఆల్వేజ్ మారదండి, బ్రహ్మాండంగా చక్కగా ఉంటుంది. కొన్నిటికి ఎగ్జాంపుల్ ఇస్తాను రాయండి. ఎగ్జాంపుల్, టూ మోల్ ఆఫ్ H2O2 గివ్స్ టూ మోల్ వాటర్ ప్లస్ O2. దానికి రేట్ ఈక్వల్ టు కే ఇంటూ, దీని ఆర్డర్ వన్ అవుతుందండి, అందువల్ల రాసుకోండి కే యూనిట్స్. ఇక్కడ కే యూనిట్స్ అన్ని సెకండ్ ఇన్వర్స్. మరొకసారి రియాక్షన్కి రేటు, రేట్ ఈక్వల్ టు కే ఇంటూ అనే బ్రాక్ సైడ్. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ప్రాక్టికల్గా. మరి ఇప్పుడు ఆర్డర్ అనేది ప్రాక్టికల్గా చెప్పాలండి, ప్రాక్టికల్గా. అప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఎన్ వన్ తీసుకోండి, ఎన్ వన్ పెట్టండి, ఇందని నేను చెప్పిన ఫార్ములాలో ఇది వస్తుందండి. అలాగే C2H4 ప్లస్ H2 గివ్స్ రైజ్ టు C2H6 తీసుకోండి. దీనికి కూడా రేట్ రాస్తున్నాను, రేట్ ఈక్వల్ టు కే ఇంటూ C2H4. ఇది ఫస్ట్ ఆర్డర్ అండి లక్కీగా. అప్పుడు యూనిట్స్ అవే ఉంటాయండి సెకండ్ ఇన్వర్స్. తర్వాత ఎగ్జాంపుల్ 3, టూ ఎన్ఓ ప్లస్ O2. ప్రాక్టికల్గా రియాక్షన్ జరిపించినప్పుడు దీని కాన్సన్ట్రేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇది ఇన్వాల్వ్ అవ్వదు కాన్సన్ట్రేట్ చెప్పాడు. ఆర్డర్ చెప్పేది ప్రాక్టికల్, ఇది తీరిపరంగా కాదు. ప్రాక్టికల్గా దీని యొక్క కాన్సన్ట్రేషన్ డిపెండ్ అవుతుంది రేట్ ఆఫ్ రియాక్షన్లో, ఇది డిపెండ్ అవ్వదు. రెండు అయితే సెకండ్ ఆర్డర్, ఇది ఒకటి ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ ఆర్డర్. ఇందులో నేను ఈ టర్మ్ యాక్చువల్గా మనం రియాక్షన్ మొత్తం రాసుకోవాలి, ఏ ఉంటాయి. ఇక్కడ ఉంది పెరాక్సైడ్, అది రాశాను, టూ ఉన్నాయి టూ రాసుకోవాలి, కానీ ఒకటే రాస్తున్నాను, కారణం ఇది డిపెండ్ అవ్వదు ప్రాక్టికల్గా రేట్ లా మీద. అదే అన్ని ప్రాక్టికల్గా మనం చెప్పగలగాలి, ఇది డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఇన్వర్స్ అట్లా.
ఇది ఉంది చూడు దీనికి మూడు దానికి రేట్ ఈక్వల్ టు కే ఇంటూ రెండింటి రెండు డిపెండ్ అవుతాయి ఎన్ఓ స్క్వేర్ ఓటు. అప్పుడు నా చెప్పండి కే యూనిట్స్ మనకి ఏమవుతాయో హెచ్డి ఓటుకు కూడా స్క్వేర్ పెట్టాలమ్మా. ఇక్కడ దీన్ని ఫస్ట్ ఆర్డర్ ట్రీట్ చేస్తున్నాడు తీసుకోండి. రెండు కూడా ఎక్స్టెండ్ కేసు, ఇవి రెండు కూడా, ఈ రెండు కూడా ఎక్సెప్షన్ కేసులు, ఈ రెండు కూడా. ఇది ఫస్ట్ ఆర్డర్ చెప్పాడు, ఫస్ట్ ఆర్డర్ చెప్పాడు. ఇది ప్రాక్టికల్గా ఇది మామూలుగా చెప్పచ్చు. నేర్చుకోవడం మేడం మెరక్సైడ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ డికంపోజ్. ఈ రియాక్షన్ ఏం జరుగుతుంది? డికంపోజ్ మేడం మెరక్సైడ్ బిలాండ్ ఫస్ట్ ఆర్డర్ అని నేర్చుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ జీరో ఆర్డర్ కూడా నేర్చుకోవాల్సిందే. ఇది ఉంది థర్డ్ ఆర్డర్, దీనికి అవసరం లేదు. ఇక్కడ ఏముంటే అవి రాసా, టూ మోల్ రాసా, ఎన్ఓ టూ ఓ టూ టూ రాసా, దీనికి అవసరం లేదు. దీనికి ఏ చెప్పండి? ఎందా నేను ఇచ్చిన ఈక్వేషన్ లేరా? ఎన్ టూ పెట్టి నాకు కే ఎంత చెప్పు నాకు ఎన్నే ఎన్ టూ పెట్టండి. ఎంత ఎంత ఇచ్చిన ఫార్ములాలు మళ్ళీ చెప్పు నాకు. అంతే వచ్చిందా? లేదు ఇవ్వట్లేదు మైనస్ అని ఇక్కడ చూడండి. మీరు తప్పు చెప్తున్నారు. సారీ సారీ, నేను నేను రాంగ్ చేస్తాను. ఓకే 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 నాన్న, మీరు చెప్పి కరెక్టే. ఇది చెప్పండి. ఎల్పో వన్న ఎన్ ఎంత తీసుకున్నారు, ఎన్ ఎంత తీసుకున్నారు ఆర్డర్ టూ ప్లస్ త్రీ కదా, త్రీ ఆర్డర్. అర్థమైందండి? సరే అక్కడ రాసుకోండి. ఇది ఎన్ త్రీ ఆర్డర్, ఇది ఎన్ వన్, ఇది ఎన్ వన్. కదా మరి ఉంది కదా మరి. దాని పవరే మన పవరు. త్రీ అయిపోయిందా? త్రీ రాశారా? చూడండి ఈ రెండు ఎన్ వన్ ఫస్ట్ ఆర్డర్ ఎగ్జాంపుల్స్ కొంత ఐడియా ఉంచుకోండి అబౌట్ ప్రాక్టికల్గా. ప్రాక్టికల్గా త్రీ అయిపోయినాయా? ఈ థర్డ్ ఆర్డర్ మామూలుగానే నేను రాశాను, అందులో వెరైటీ ఏమి ఉండదు. అయిపోయిందా? ఇంకా రాస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ ఫోర్ ఇది మీరు చేయండి. టూ మోల్స్ ఆఫ్ అమ్మోనియా గివ్స్ రైజ్ టు ఎన్ టూ ప్లస్ త్రీ హెచ్ టూ. చేయండి అది. సరే ఆగండి, ఒకసారి ఆగండి. చూడండి ఏదైనా రియాక్షన్ కెటలిస్ట్ మీద తీసుకుని జరిపింది కనుక జీరో ఆర్డర్ చెప్పారండి. ఇది కెటలిస్ట్ అండి. ఏదైనా రియాక్షన్ కెటలిస్ట్ మీద జరిపిందే ఈ కౌంట్ చేయకూడదు, ఇక జీరో ఆర్డర్. అప్పుడు రేట్ ఏమవుతుందండి? కే. అంతే ఇంకేమి ఉండదు, అక్కడ తెరం ఉండదు. ఎందువల్లండి? కలగల ఇంకో ఇలా రాసుకోండి, మీకు కావాలండి ఇదిగో అలా వేసుకోండి. అమ్మాయి జీరో టైమ్స్ అంటే ఒకటి అంతే కదా, ఎక్స్ జీరో వన్ కదా అట్లా. లేదా రేట్ ఇలా వేసుకోవచ్చండి, రేట్ ఇది కొల్టు కే అంతే. ఇస్తారు నాకు అవి చెప్పండి, యూనిట్స్ చెప్పండి. యూనిట్స్ ఏమవుతుంది? యూనిట్స్ పెడమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. అలా అవి అడుగుతారండి చూసుకోండి.
తర్వాత H2 ప్లస్ I2 గివ్స్ S2 2HI. రేట్ ఈక్వల్ టు K ఇంటూ H2 I2. రెండు ఒకేనన్నా 2 తీసుకోండి, ఆర్డర్ 2 తీసుకుని నా K చెప్పండి. యూనిట్ వన్ రాయకలేదు, మైనస్ అని చెప్పండి. వన్ రాయకలదు, ఓకేనా? ఎల్ మోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ చాలా చెప్పండి. ఇంకొక వెరైటీ కేసు ఉంది, అది రాసుకోండి. ఇప్పుడు రాయిపోయేది Cl2 Qs. CCl4 ప్లస్ HCl. చూడండి, రేట్ ఈక్వల్ టు K ఇంటూ CCl3 ఇంటూ Cl2 హాఫ్. ఎప్పుడు హాలిజన్ ఉన్నా సరే నంబర్ మూల హాఫ్ తీసుకోవాలి. హాఫ్ తీసుకోండి. Cl2 1 మూల్ ఉంది, దానికి ఎప్పుడు హాఫ్ తీసుకోవాలి. ఎప్పుడు హాలిజన్ ఉన్నా సరే Br2 Cl2 I2 ఉంటే దాని మూల్ హాఫ్ తీసుకుంటారు, అది మర్చిపోకండి. తీసుకోవాలి, అక్కడ హాఫ్ వేసేస్తుంది I2 ఉన్నప్పుడు. ఇక్కడ తీసుకోలేదనా? I2 వద్దులే సార్, ఆగండి. I2 కాదులేండి, క్లోరిన్ బ్రోమిన్ అని రాసుకోండి. అక్కడ క్లోరిన్ బ్రోమిన్ అన్నీ వద్దు, క్లోరిన్ బ్రోమిన్కి తెస్తాడు. క్లోరిన్ బ్రోమిన్ ఉన్నప్పుడు హాఫ్ మోల్ తీసుకుంటారు. అన్నా సార్ K చెప్పండి. ఇదిగో ఎరా, దీని ఆర్డర్ ఎంతండి? ఆర్డర్ ఇది హాఫ్, ఇది 1.5 వేసుకోండి ఆర్డర్. అది చెయ్యండి అప్పుడు, ఆర్డర్ 1.5 వేసుకుని నాకు చెప్పండి K కూడా. దేనికైనా K ఇంపార్టెంట్ యూనిట్స్. ఎల్ పవర్ అన్నిటికీ ఎల్ మోల్ చూసుకోండి, మారుతుంటాయి. ఇంకో రియాక్షన్ రాసుకోండి. CH3 COO C2H5 ప్లస్ వాటర్ గివ్స్ H ప్లస్ ఎసిటిక్ యాసిడ్ ప్లస్ ఇథర్ ఆల్కహాల్. అంటే ఎస్టర్ ఇది యాసిడ్, ఇది ఆల్కహాల్.
చాలా ఫేమస్ రియాక్షన్ ఇది. ఎస్టర్ మనం వాటర్లో వేస్తే యాసిడ్ గాను ఆల్కహాల్ గాను చేంజ్ అవుతుందండి. ఇక్కడ రేట్ రాస్తున్నాను, రేట్ ఈక్వల్ టు కే ఇంటూ CH3COOCH2S తీసుకోండి. ఎస్టర్ తీసుకుని వాటర్ కూడా వేసుకోవాలి. యాక్చువల్గా వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ని లార్జ్ అనుకోవాలి, ఎక్కువ అనుకోవాలి అంటే కాన్స్టెంట్ అండి. ఇది ఇది వన్ ఆఫ్ ది కాన్స్టెంట్, ఇంకా ఆ టర్మ్ ఉండదండి. దేర్ ఫోర్ రేట్ ఈక్వల్ టు కే ఇంటూ ఓన్లీ ఎస్టర్ రాయడం అంతే. పక్కన రాసుకోండి, ఇది కూడా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అండి. అంటే టూ ఉంటాయండి, టూ ఉన్నప్పుడు కూడా ఇది ఇన్వాల్వ్ అవ్వదు రేట్లో, ఇది ఇన్వాల్వ్ అవుతుందండి. ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. అప్పుడు కే ఎంత అవుతుంది యూనిట్స్? ఈజీ అండి, ఫస్ట్ ఆర్డర్ కానీ సెకండ్ యూనివర్స్లే అంతే కదా. ఫస్ట్ ఆర్డర్కి అన్నిటికీ కూడా రేట్లు ఓన్లీ ఫర్ సెకండ్ యూనివర్స్. తర్వాత అండి, ఒక టేబుల్ వేసుకోండి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, రేట్ లా, రేట్ లా. యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్, యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ కే. హాఫ్ లైఫ్ ఫోర్ కాలమ్స్, ఒకటి జీరో ఆర్డర్ రియాక్షన్, రెండు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, మూడో సెకండ్ రియాక్షన్. ఈ ముగ్గురికి మనం నోట్ చేసుకోవాలి కావాలి. కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టి, దీనికి రేట్ లా. కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టి, ముందుకి మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్, మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. హాఫ్ లైఫ్ టి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై టూ కే, చూడండి ఏ అంటేనన్నా ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, ఎక్స్ అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్. ఏ అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, ఎక్స్ అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్. ఇంకా వస్తాయి అవన్నీ కూడా పదాలు. ఫస్ట్ ఆర్డర్కి కే ఈక్వల్ టు 2.303 బై టి లాగ్ ఏ బై ఏ మైనస్ ఎక్స్, అది ఫార్ములా. దానికి సెకండ్ ఇన్వర్స్ ఉందా మనకి చేసాం ఆల్రెడీ. దానికి 0.693 బై కే, ఇక్కడ చివరి దానికి 1/T ఏ బై ఏ అంటే ఏమైనా ఎక్స్, సారీ
ఎక్స్ బై ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ దేనికి ఎల్ హోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ దీనికి టి ఆఫ్ 1/KA ఇక్కడ ఓ పాయింట్ చూడండి, ఇక్కడ అది రాస్తాను బ్రాకెట్లో రాసుకోండి. ఫస్ట్ ఆర్డర్కి టీ ఆఫ్ అనేది ఎలా ఉంటుందండి? ఇగో టీ ఆఫ్ అనేది ఫస్ట్ ఎలా ఉంటుందండి? ఈ ఏంటి ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అండి. అందుకేందండి టీ ఆఫ్ అనేది రాసుకోండి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, అంటే టీ ఆఫ్ అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ. ఇక్కడ సెకండ్ ఆర్డర్కి నానా టీఎఫ్ అనేది ఇండిపెండెన్స్, అంటే డిపెండ్ అవ్వదండి ఏ మీద. చూడండి ఇక్కడ ఏ లేదు కదా, ఏ సెకండ్ ఆర్డర్ కండి టీఎఫ్ అనేది ఇన్వర్స్ అండి. ఆ మూడు తీసుకోండి, టీఎఫ్ అనేది ఏది ఎలా మారుతుంది డైరెక్ట్లీ, టీఎఫ్ అనేది ఏది ఎలా మారుతుంది సంబంధం లేదు ఇందులో ఏ టైం లేదు కాబట్టి ప్లీజ్ టీఎఫ్ డైరెక్ట్లీ ఏతో, టీ ఆఫ్ ఇండిపెండెంట్లీ, టీ ఆఫ్ ఇన్వర్స్లీ దేంతో ఏతో. ఏ అంటే ఎవరు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, టీ అంటే ఎవరు హాఫ్ లైఫ్ టైం అంటే అడుగు మనం అడుగుతున్నారు. ఏ అంటే ఫస్ట్ స్టార్టింగ్ తీసుకుని కాన్సన్ట్రేషన్, ఎక్స్ అంటే మిగిలింది ఏమైనా ఎక్స్ ఎక్స్ ఏమైనా ఎక్స్ ఏ తీసుకుంటాము ఎక్స్ డికంపోజ్ అవుతుంది మిగిలేదు ఏమైనా ఎక్స్ తీసుకున్నది ఏ కాన్సన్ట్రేషన్, డికంపోజ్ అయ్యేది ఏమైనా ఎక్స్ మిగిలేది డికంపోజ్ ఎక్స్ మిగిలేది ఏమైనా ఎక్స్ ఏ డికంపోజ్ ఎక్స్ మిగిలేది ఏమైనా ఎక్స్ ఇగో ఇది ఏమైనా ఎక్స్ తీసుకున్నది మిగిలేది స్టార్టింగ్ ఏం తీసుకుంటాం ఏ ఏంటి ఎవరు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్స్ దాంతో టీఆఫ్ లింక్ ఉంది ఇక్కడ టీఆఫ్ ఫస్ట్ ఆర్డర్కి డైరెక్ట్లీ టీఆఫ్ ఏకి సంబంధం లేదు టీఆఫ్ ఫస్ట్ ఆర్డర్కి సెకండ్ ఆర్డర్కి ఇన్వర్స్లీ 1/A ఈ మూడు గుర్తుకుంటే మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేయగలము. ఇక్కడ కొన్ని గ్రాఫ్స్ చేసుకోవడం మనకు కావాలవి. గ్రాఫ్స్ ఎక్స్ టైం జీరో ఆర్డర్ a/a-x టైం ఫస్ట్ ఆర్డర్ x/a(a-x) టైం సెకండ్ ఆర్డర్ తర్వాత ln a-x టైం ln a స్లోప్
మైనస్ కే, ఇది ఫస్ట్ ఆర్డర్ అండి. అలాగే ln a బై a మైనస్ ఎక్స్ టైం స్లోప్ కే, ఇది ఫస్ట్ ఆర్డర్ అండి. ఫస్ట్ ఆర్డర్ జీరో ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ గ్రాఫ్స్ ఇవి. ఏమైనా రాసుకోవడం ఇంకా టూ ఉన్నాయి గ్రాఫ్స్ అది. ఏ మైనస్ ఎక్స్ టైం ఏ మైనస్ కే ఏ రెడ్ కాన్స్టెంట్ జీరో ఆర్డర్ రియాక్షన్ ఒకసారిలా చూడండి. కొన్ని కోసం చూద్దాము. మనకు రియాక్షన్ టూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు డి ప్లస్ ఏ ఇచ్చారు. ఫాలో మెకానిజం యాజ్ ప్రపోజ్డ్ ఏ ప్లస్ బి గివ్ సిడి అన్నారు. ఇది స్లో జరుగుతుందటండి, ఇది ఫాస్ట్ అట. మొదట మీరు అవి రాసుకోండి. ఎలా అంటే టూ ఏ ప్లస్ బి గివ్స్ డి ప్లస్ సి మనకి ఇవ్వబడింది. అందులో ఏ ప్లస్ బి గివ్స్ సి ప్లస్ డి, ఇది స్లో జరుగుతుందండి స్లో. అలాగే ఇదేం ఫాస్ట్ జరుగుతుందండి, అక్కడ ఇచ్చారు ఆల్రెడీ ఫాస్ట్. వినండి, ఇది రియాక్షన్, ఇది మెకానిజం. ఇది రియాక్షన్ మెకా టూ ఏ కదా, టూ ఏని ఏ కింద విడదీశారు అయిపోయింది. ఒకటేమో స్లో జరుగుతుంది, ఒకటి ఫాస్ట్ జరుగుతుంది. మనకు వాడేం చెప్పాడు, మనం ఏదైనా కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ రాయాలి అంటే, రేట్ కనుక్కోవాలంటే, రేట్ చెప్పాలి అంటే, ఒక రియాక్షన్ ఫాస్ట్కి వెళ్తుంది దమ్మటి ఏం చెప్పలేవు నువ్వు, స్లో వెళితేనే నువ్వు చెప్పగలవు. అంటే స్లోగా జరిగితే నువ్వు అబ్జర్వ్ చేయగలవు రేట్ని, ఫాస్ట్గా జరిగితే నువ్వు చెప్పలేవుగా. నువ్వు అనుకున్నలాగా రియాక్షన్ అయిపోతుంది, నువ్వు డిటర్మైన్ చేసేలాగా రియాక్షన్ ఓవర్. చూడండి, మీకు ఫస్ట్ ఇయర్లో కైనెటిక్స్ కాదు, ఈక్విలిబ్రియం చూడండి ఎరా. మీకు ఈక్విలిబ్రియం చెప్పినప్పుడు అన్నీ కూడా తీసుకుంటున్నాయని వీక్ యాసిడ్సే స్ట్రాంగ్ తీసుకోము. ఎందుకు చెప్పనా, వీక్ యాసిడ్ స్లోగా డికంపోజ్ అవుతుంది, మనం ప్రయోగం చేయొచ్చు. స్ట్రాంగ్ యాసిడ్ తొందరగా అయిపోదు, మేము చెప్పలేము. ఇగో స్లో కాబట్టి ఈ స్టెప్ని ఏమంటారు చెప్పండి, ఈ స్టెప్ని ఏమంటారు, ఏమంటారా ఆర్డిఎస్ అంటారు.
ఏమంటారు ఆర్డిఎస్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. అప్పుడు ఇందులో త్రీ ఉన్నాయను ఎరా, ఇందులో త్రీ ఉన్న ఇన్వాల్వ్ అయినాయి, ఆయనకు వద్దు ఆర్డిఎస్లో ఎన్ని ఇన్వాల్వ్ అయినాయో అదే రేటు కావాలి నాకు. ఇది వచ్చాడు రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ఇంటూ బి అయిపోయింది ఆన్సరు. ఇది వాడకూడదు, స్కేర్ వాడకూడదు, అర్థమవుతుందా? ఇందువల్ల స్లో ఫాస్ట్ ఏ ఇన్వాల్వ్ అయింది బి అయింది, ఏ ఇంటూ బి, బి పెట్టుకోండి. రాసుకున్నారా? అర్థమైందా? స్లో రియాక్షన్ తీసుకోవాలి, దాన్ని ఆర్డిఎస్ అంటారు. రాసుకున్న ఆర్డిఎస్ అంటే రేట్ డిటర్మినింగ్ స్టెప్, ఎందుకంటే ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈ టూ తీసుకోవాలి, మొత్తం మూడు వాడేకూడదు. నెక్స్ట్ చూడండి, ద రేట్ లా ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఐడైడ్ ఇందాక ఇచ్చారు ఇగో ఇక్కడ, ద యూనిట్స్ ఆఫ్ ది రేట్ కాన్స్టెంట్. చూడండి ఈ టర్మ్ లో ఎన్ టూ ఉందండి, ఆర్డర్ టూ ఉంది, ఆర్డర్ టూ టూ కాబట్టి అప్లై చేయండి ఎల్ ఎన్ మైనస్ వన్ మోల్ వన్ మైనస్ ఎన్ ఎస్ ఇన్వర్స్ వన్ అది కొంచెం కిందకి పడింది లేండి, అంతే కదండి అలా. నెక్స్ట్ చూడండి ఇదిగో, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ డబల్స్ వెన్ ది టెంపరేచర్ చేంజ్ చేసుకున్నాం 3 × 3 × 10 దాట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ ది రియాక్షన్ ఇచ్చారు. దీని ఫార్ములా ముందు రాసుకోండి లాగ్ K2/K1 అందా మీకు చెప్పాను ఆల్రెడీ ఈఏ బై 2.303 ఆర్ ఇంటూ 1/T1 - 1/T2. చూడండి ఈఏ అన్నారు, ఈఏ అంటే అక్కడ ఈఏ, ఇది ఈఏ, ఇది కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఈ ఇందులో ఈ వాల్యూ కనుక్కోవాలన్నమాట అండి. అక్కడ అన్నీ మనకి ఇవ్వబడ్డాయి, అవి వేసుకోండి. లాగ్ K2/K1 ఒకసారి వినండి, రియాక్షన్ ఈ టెంపరేచర్ మధ్య జరిగినప్పుడు రేట్ ఏమవుతుందండి? డబల్ అవుతుంది, అంతే కదా? ఇంకా ఇక్కడ ఇచ్చారు కూడా, ఆల్రెడీ ఇచ్చారు డబల్, రేట్ డబల్ కాబట్టి మొత్తం ఈ వాల్యూ 2 వేసుకోవచ్చు, అది ఈజీ నీకు. రేట్ డబల్ అవుతుంది కదా, ఇక్కడ రాసుకోండి డబల్ కాబట్టి K2/K1 ఈక్వల్ టు ఎంత, 2 తీసుకోవచ్చు డబల్. ఇక్కడ వేస్తున్నా లాగ్ 2 ఈక్వల్ టు ఈఏ బై 2.303 ఇంటూ 8.314 ఇంటూ T1 వేసుకో 1/300 T2 310 అన్ని ఏ ఈ లాగ్ టీ వాల్యూ నాన్న 0.3010 వేసుకో అన్నీ వచ్చేస్తాయి. లాక్ టు వాల్యూ ఇది, అర్థమైందా? మరొకసారి రేట్ డబల్ కాబట్టి 2 వేసుకోవాలి K2/K1, అది లాక్ టు అయింది, లాక్ టు వాల్యూ 0.3010. ఇప్పుడు నాకు ఇయే కావాలి, ట్రై చేయండి, అది మీ పాత్ర, మీ పని. చూడండి ఆంధ్ర ఎంత వచ్చింది, తర్వాత చేసుకోండి ఫ్రీ ఉన్నప్పుడు, బి వస్తుంది ముందు నోట్ చేసుకోండి, టైం అవుతుందా నాకు, ఏ వాల్యూ బి వస్తుందండి, ఓకేనా? తర్వాత ఇంకా అన్ని
ఇది ఎల్సిఎం తీసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, మీరు టైం తీసుకుంటుంది. బి పెట్టుకోండి, తర్వాత చేసుకోండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ద గ్రాఫ్ బిట్వీన్ రేట్ కాన్స్టెంట్ అండ్ ఎక్స్ యాక్సిస్, 1/dn ఎక్స్ యాక్సిస్ స్ట్రైట్ లైన్, ద స్లోప్ ఆఫ్ ఇట్ -24 kelvin ఈఏ. ఇది కూడా అదే మోడలు, ఫార్ములా వేసుకోండి. ఎల్ఎన్ కే ఈక్వల్ టు ఈఏ బై ఆర్టి ప్లస్ ఎల్ఎన్ ఏ. ఆ స్లోప్ ఇచ్చారండి, స్లోప్ ఈక్వల్ టు -4 × 10⁴ ఇచ్చారు. అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు -ఏ/ఆర్ వేసుకుంటే ఏ బేరా దీన్ని బట్టి ఏ కనుక్కోండి, తర్వాత ఆర్ వేసుకోండి, అప్పుడు ఏ ఆర్ మాకు వస్తుంది వాల్యూ. ఇది బీని ఆన్సర్ మనకు. సారీ, ఇది ఫార్ములా, స్లోప్ మనకి ఇచ్చారు. ఇక్కడ కే కావాలి, ఇక్కడ కే ఏ బై -ఏ/ఆర్ కే వచ్చాక ఏకి వెళ్ళు. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది, ఇది నేర్చుకోండి. స్లోప్ అదే అయ్యే తీసుకోండి, ఇది మళ్ళీ ఎలాంటికే కదా, లాగ్కి తీసుకోవాలి, లాగ్తంకి వెళ్ళాలి. లాగ్తం కంటే 4 × 4 -4 -log⁴ వెళ్ళాలి, అప్పుడు వస్తుంది ఆన్సర్. అక్కడ మన లాగ్తం ఇవ్వలేదు, దానివ్వండి తర్వాత చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ రాసుకునే ఫార్ములా ఒకటి, థ్రెషోల్డ్ ఎనర్జీ ఇగో ఇక్కడ ఇచ్చారు, థ్రెషోల్డ్ ఎక్కడ ఇచ్చారు ఇగో రాసుకోండి, థ్రెషోల్డ్ ఎనర్జీ ఈక్వల్ టు యాక్టివేషన్ ఎనర్జీ ప్లస్ రియాక్టింగ్ ఎనర్జీ. దానికి ఫార్ములా ఏముండదండి, రియాక్టింగ్ ఎనర్జీ అక్కడ తీసుకోండి, మనకి ఇచ్చేది ఆల్రెడీ ఇది వ్యాల్యూ ఇచ్చారు, 75 ఈక్వల్ టు ఏ ప్లస్ 20, ఏ ఈక్వల్ టు 75 -20 55. తను వచ్చేసుకోండి, అది నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి, కాల్క్యులేట్ ఈఏ ఆఫ్ రియాక్షన్ విత్ రేట్ కాన్స్టెంట్ డబుల్స్ రైజింగ్ ది టెంపరేచర్. ఇందాక మోడల్ సేమ్ మోడల్ ఇచ్చారు, ఒకసారి ట్రై చేయండి. లాగ్ వద్దు, ఎలాంటి అర్థం ఎల్ఎన్ K2/K1 ఈక్వల్ టు ఈఏ/ఆర్ 1/T1 -1/T2. ఇక్కడ లాగ్ 2 వేసుకోండి, లాగ్ 2 ఈఏ/2.303 × 8.314 × చూడ, T1 అందించారు 1/300
మైనస్ 1/600 అది వేసుకోండి. అప్పుడు ఈఏ ఫైండ్ చేయండి. దీని వాల్యూ ఇందాక అలాగే 0.3010 వేసుకోండి. లాంటి వాల్యూ నోట్ చేసుకోండి. నేను ఆన్సర్ వేస్తున్నాను, తర్వాత మీరు చెక్ చేసుకోండి ఆన్సర్ ఏ వస్తుందండి. ఇది చేసుకుంటే మీరు అన్ని సాల్వ్ చేసుకుంటే ఏ వస్తుంది ముందుకు పెట్టుకోండి. 3.45 కిలో జూల్ పర్ మోల్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇగో ఈఏఎఫ్ అని రాసుకోండి. ఈఏఎఫ్ అంటే అర్థం ఏంటి? ఈఏ అంటే యాక్టివ్ ఎనర్జీ, ఎఫ్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్. ఈఏఎఫ్ మనకి ఇచ్చారండి 30 వేసుకోండి. ఈఏఎఫ్ ఏ ఈఏ ఈఏ ఏబి అనండి. ఈఏ అంటే యాక్టివ్ ఎనర్జీ, బి అంటే బ్యాక్వర్డ్, ఎఫ్ ఫార్వర్డ్. అక్కడ ఐడి ఉంచుకోండి, ఎఫ్ ఫార్వర్డ్ బి బ్యాక్వర్డ్. ఈఏబి 60 ఇచ్చారండి, అలా ఉంచండి. ఏ మళ్ళీ హెచ్ఎఫ్ ఇస్తున్నారు, హెచ్ఎఫ్ అంటే ఫార్మేషన్ 93. ఈఏఎఫ్ బ్యాక్వర్డ్ ఈఏ వాల్యూ, ఈఏబి బ్యాక్వర్డ్ ఈఏ వాల్యూ, ఈఏఎఫ్ ఫార్వర్డ్ ఈఏ వాల్యూ, హెచ్ఎఫ్ ఇటఫ్ ఫార్మేషన్. ఆ మూడు క్రొసలు ఇచ్చారండి, ఒకసారి చెక్ చేసుకోండి వాల్యూస్. తర్వాత నీకు ఒక ఫార్ములా ఉందా అది రాసుకోండి. హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఈఏఎఫ్ మైనస్ ఈఏఏబి, అది ఫార్ములా, అది దాన్ని అప్లై చేయండి. అప్పుడు నీకు అక్కడ ఈఏఎఫ్ కావాలి. ఈఏఎఫ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ప్లస్ ఈఏబి. తట్టిగా హెచ్ఎఫ్ 33 ఏబి 60. సరే 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 ఇది ఒకసారి ఆగండి. ఒకసారి ఆగండి. మనం నడిచి తీసుకోవాలా అంతేగా? ఫార్వర్డ్ ఇలా ఇవ్వండి అన్న, మనకు ఫార్వర్డ్ ఇవ్వరు. ఇంత ఎందుకు చెప్పనా? ఏ ఎంత 30, బి ఎంత 60, డిఫరెన్స్ 30, అలా అర్థం. ఇప్పుడు ఓకే, ఏ ఇచ్చారు వాల్యూ 30, బి ఇచ్చారు 60, మైనస్ ఎంత? బి మైనస్ ఏ 30, అలా వేసుకో. ఇది ఏది దీన్ని దాన్ని ఇచ్చారు. మన మొత్తం ఏకం కావాలంటే బి మైనస్ ఏ 30 క్రాస్కో 60-30 ఈసారి ఓకే. ఓకే, ఈరోజు అక్కడితో అప్ చేసుకుందామండి.